नमस्ते जेएलटीवी न्यूज़ की स्वागत ना पेर यशवंत मुंदुगा हेडलाइन चूद्दाम। विनायक नगर लो प्रजापिता ब्रह्मकुमारी ईश्वर विश्वविद्यालय 87वा शिव जयंती शुभ संदर्भंगा ज्योतिर्लिंग आविष्करण हाजरैन एपी स्टेट यूथ कॉर्पोरेशन डायरेक्टर न्यायवादी अंडी बोयना लक्ष्मी। चंद्रबाबु लोकेश नोरु अदुपुलो पेट्टुकोनि मात्लाडालनि हेच्चरिंचिन रोड्ल भवनाल शाख मंत्रि दाडिशेट्टि राजा। अल्वार दास पॉलिटेक्निक कलाशाल आध्वर्यंलो घनंगा प्रारंभमैन ग्राउंड टेक्निकल फेस्ट मुख्य अतिथुलुगा हाजरैन स्टील प्लांट डीजी एम श्रीनिवास। మధురవాడ శిల్పారామం వేదికగా ఘనంగా మధురవాడ ఇంగ్లీష్ మీడియం స్కూల్ 30వ వార్షికోత్సవం వేడుకలు ముఖ్య అతిథులుగా హాజరైన నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి। కొల్లు రవీంద్ర కామెంట్స్ బాబు గారిని అడుకుంటే ప్రజా తిరుగుపాటు తప్పదు జగన్ రెడ్డి జగన్ మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది చంద్రబాబు గారి యాత్రకు వస్తున్న ప్రజా స్పందనకు జగన్కు చెమటలు పడుతున్నాయి చివరకు పోలీసులు రోడ్డుకు అడ్డుపడిపోతున్నారు ప్రజాస్వామ్యం కుప్పకూల్చే చెరిలకు జగన్ రెడ్డి శ్రీకారం చుట్టారు ఇక ప్రజలు కూడా స్వచ్ఛందంగా ప్రజాస్వామ్య రక్షణ కోసం ఉద్యమిస్తారు మీరు ఎంత అడ్డుకుంటే ప్రభుత్వంపై అంత ప్రజాగ్రహం తప్పదు ఇప్పటికైనా ప్రభుత్వం బేషరతుగా చంద్రబాబు గారి రోడ్ షోకు ఆటంకం లేకుండా చూడాలి లేని పక్షంలో ప్రజా తిరుగుబాటుతో ప్రభుత్వం కుప్పకూలక తప్పదని హెచ్చరిస్తున్నా జగన్ మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి వస్తున్నటువంటి అపూర్వ స్పందన చూసి ఇవాల ఈ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి చెమటలు పడతా ఉన్నాయి జీవో నంబర్ 1 ఇచ్చాడు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని ప్రజల్ని ఆపాలని ప్రయత్నం చేశాడు కానీ ఇవాల ప్రజల్లో నుంచి వచ్చినటువంటి అపూర్వ స్పందన అడుగడుగున చంద్రబాబు నాయుడు గారికి నిరాజనాలు పలుకుతా ఉన్నారు లోకేష్ గారి పాదయాత్రకి నిరాజనాలు పలుకుతా ఉన్నారు ఇవన్నీ చూసి తట్టుకోలేక చంద్రబాబు నాయుడు గారు గత 2 రోజులుగా పెద్దాపురం గాని అదే విధంగా జగంపేట పూర్తి చేసుకుని ఈ రోజు అనపర్తి రోడ్ షోకి బయలుదేరి వెళ్తా ఉంటే బలభద్రపురం దగ్గర పోలీసులు పెట్టి ఆఫ్ చేశారు ఇది నిజంగా అప్రజాస్వామికం ఇవాళ ఆయన అనుమతి ఇచ్చింది మీరు మళ్ళీ అనుమతి లేదని చెప్పి పోలీసుని పెట్టి ఆపాలని ప్రయత్నం చేయటం ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉంటుందా జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి అడుగుతాను ఇవాళ ప్రజాస్వామ్యంలో అన్ని పక్షాలకి ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ప్రజల దగ్గరికి వెళ్ళడానికి రాజ్యాంగంలో హక్కులు ఉన్నాయి ఆ హక్కుల్ని కాలరాసే విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఖచ్చితంగా మూల్యం తెలుసుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చూస్తే ఎందుకు నీకింత ఆక్రోషం చంద్రబాబు నాయుడు గారిని చూసి నీకెందుకింత ఎందుకు భయపడుతున్నావు నువ్వు చెప్తావు కదా వై నాట్ 175 అని నీకంత ధైర్యం దమ్ము ఉంటే ప్రతిపక్షాలు ప్రచారం చేసుకుంటే భయపడతా ఉన్నావా ప్రజా సమస్యలు తెలుసుకుంటా వెళ్తా ఉంటే భయపడతా ఉన్నావా తప్పుడు జీవాలు తీసుకొచ్చి ఆపాలని నువ్వు అనేక ప్రయత్నాలు చేస్తా ఉన్నావు ఇంకా ఎక్కువ కాలం చల్లదు ఇవాళ ప్రజలే తిరుగుబడతారు ప్రజల్లోనే తిరుగుబాటు ప్రారంభమైంది గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఇన్ని లక్షల మంది ఇన్ని వేల మంది రోడ్లెక్కి చంద్రబాబు నాయుడు గారికి నువ్వు ఇన్ని ఆంక్షలు పెట్టినా పోలీసులను పెట్టినా వాలంటీర్లు పెట్టినా ఇవాళ మహిళలు యువత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వస్తూ ఉన్నారంటే ఇవాళ తిరుగుబాటు మొదలైంది గుర్తుపెట్టుకో ఈ రాష్ట్రం నుంచి నేను తరిమి తరిమి కొట్టే రోజు అతి దగ్గరలో ఉందని గుర్తుపెట్టుకో ఇమ్మీడియట్గా చంద్రబాబు నాయుడు గారి యాత్రకి సంపూర్ణంగా సహకరించి ముందుకు పంపించే కార్యక్రమం చేయకపోతే ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం స్టార్ట్ చేస్తామని కూడా హెచ్చరిస్తాం కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కే మల్లవరం గ్రామంలో అడవి రాజులు బాబు పండగ మహోత్సవములు ఘనంగా జరిగినవి ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ వేముల రాజబాబు మాట్లాడుతూ మాఘమాసం పౌర్ణమి తర్వాత 2వ శుక్రవారం ఈ పండగలు కే మల్లవరం గ్రామంలో ఘనంగా జరుపుకుంటామని ఈ పండగకు బంధువులు మిత్రులు శ్రేయోభిలాషులు
మా గ్రామ ఇంటి ఆడపడుచులు కొత్త అల్లులతో అత్యంత వైభవంగా ఈ సంబరాలు చేసుకుని సాయంత్ర సమయంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకుంటామని ఈ పండుగ చేయడం వలన మా గ్రామం సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో పాడి పంటలతో వర్ధిల్లుచున్నది. ఇది అనాదిగా వస్తున్న ఆచారమని మా గ్రామంలో కులమత భేదాలు అతీతంగా ఈ పండుగ నిర్వహించుకుంటామని ఈ పండుగ సంబరాలకి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. పండగ సందర్భంగా ఈ ప్రజలందరూ కూడా ఈ మల్లవరం చుట్టూ ఉన్న గ్రామాలు గ్రామాలన్నీ కూడా ఈ మల్లవరం పండగ అంటే ఎంతో ఉత్సాహంగా వచ్చి ఈ రాజులబాబు మంచి ప్రసిద్ధి మా పూర్వకాలం నుండి కూడా మా పూర్వీకుల నుండి కూడా ఇదే ఆనవాయితీతో ప్రతి ఊరు అందరం కూడా ఒకేసారి ఊరు నుండి బయలుదేరి ఈ 2 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ భారీ ఎత్తున ఈ ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఈ పండగని చేసుకోవడానికి రావడం జరుగుతుంది. ఈ రాజులబాబు పండక్కి వచ్చిన ఈ ప్రజలందరూ కూడా ప్రజలందరినీ కూడా ఈ అడవి రాజులబాబు మీకు మీ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని ఆ దేవుణ్ణి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చంద్రబాబు లోకేష్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా హెచ్చరించారు. కాకినాడ జిల్లా తునిలో మంత్రి క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులను గురించి తప్పుడుగా మాట్లాడితే నాలుక చీరేస్తారని జగన్ కుటుంబం గురించి ప్రజలందరికీ తెలుసునని చంద్రబాబు 14 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రానికి ఏమి చేసింది లేదని చంద్రబాబు అధికారంలో ఉంటే రాష్ట్రం కరువుతో అల్లాడుతుందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఈ చెన్నులో ముఖ్యమంత్రి కాలేడని ఈ విషయం తెలిసి మతిభ్రమించి మాట్లాడుతున్నారని అన్నారు. సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేసి పేద ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా కాకుండా పనిచేయడానికి విఫలమయ్యారని తండ్రి కొడుకులు ఇద్దరు సైకిల్ పోవాలి తెలుగుదేశం పార్టీని బంగాళాఖాతంలో కల్పేస్తామంటూ మాట్లాడడం వాళ్ల మానసిక పరిస్థితి ప్రజలకు అర్థమైందని వీరిని ముందుగా మానసిక వైద్యులకు చూపించాలని 2024 ఎన్నికలలో రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీని పూర్తిగా సమాధి చేస్తారని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. లోకేష్ పాదయాత్ర విఫలమైందని తండ్రి కొడుకులు ఇద్దరు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. అని ఏం మాట్లాడతాడంటే సెల్ ఫోన్ కనిపెట్టాను కంప్యూటర్ కనిపెట్టాను అని చెప్పి ప్రజల్లోకి వచ్చి సొల్లు చెప్తాడు. కానీ ఈ రాష్ట్ర ప్రజలకి ఈ ఉపకారం నా వల్ల జరిగింది ఈ సంక్షేమం నా వల్ల జరిగింది అని చెప్పేసి మాట్లాడడానికే అతనికి మాటలు లేవు. ఈరోజు మళ్ళీ మాట్లాడతాడు అతను. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఈ రాష్ట్రంలో కరువు రక్కసి ఈ రాష్ట్రాన్ని పట్టుకుని పీడించేసింది. సగం మండలాల్లో కరువు మండలాల కింద డిక్లేర్ అయి ఉండే ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా సరిసగం మండలాలు చంద్రబాబు నాయుడు పరిపాలనలో. మళ్ళీ ఈ తూర్పుగోదావరి జిల్లాలో కరువు రక్కసి తాత చంద్రబాబు నాయుడు కరువు రక్కసికి తాత మళ్ళీ తిరుగుతున్నాడు. గతంలో ఈ తూర్పుగోదావరి జిల్లా ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పి 4 సీట్లు కూడా ఇవ్వలేదు. 4 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు జగన్ గారు చేసి పరిపాలన చూసి జగన్ గారు చేసి ట్రాన్స్పరెంట్గా ఆయన పథకాలకి
లబ్ధి గురైన లబ్ధిదారులు కానీ ప్రజలు కానీ జగన్ గారి పరిపాలనకు ఆకర్షితులై ఆయన మీటింగ్కి ప్రజలు కానీ జనాలు కానీ నిరాదరణకు గురై ఫ్రస్ట్రేషన్లో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి అర్థం కావట్లేదు చంద్రబాబు నాయుడికి. ఆడు ఏం మాట్లాడతాడండి? చిత్రవిచిత్ర తమ్ముళ్ళు మీ సెల్ ఫోన్లో లైట్లు వెలుగుతున్నాయి, ఆ సెల్ ఫోన్ కనిపెట్టేది నేనే. అసలు ఏ నాయకుడన్నా సరే రోడ్డు మీదకి వచ్చి మాలాంటి చిన్న స్థాయి నాయకులు కూడా మీకు ఇది చేసాం మాకు ఓట్లేయండి అని చెప్పుకుంటాం. మాలాంటి అల్వార్ దాస్ పాలిటెక్నిక్ కళాశాల ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగే గ్రాండ్ టెక్నికల్ ఫెస్ట్ ఘనంగా ప్రారంభమైంది. టెక్నో స్పోర్ట్స్ 2K33 పేరిట నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్కు మంచి స్పందన వచ్చింది. ఈ ఫీజుకు స్టీల్ ప్లాంట్ డీజీఎం శ్రీనివాస్, ఈపీడీసీఎల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పార్థసారథి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. వివిధ పాఠశాలలు కళాశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎగ్జిబిషన్లో ప్రదర్శించిన నమూనాలు విద్యార్థుల సృజనాత్మకతకు అద్దం పట్టాయి. సైన్స్ పట్ల అవగాహన కల్పించేందుకు ఆసక్తిని ప్రోత్సహించేందుకు ఏటా సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తామని అల్వార్ దాస్ విద్యాసంస్థల గోపాలపట్నం కోఆర్డినేటర్ భగవాన్ తెలిపారు. ఈ 17 వరకు 3 రోజుల పాటు ఈ ఫేస్ జరుగుతుందని, రోజుకు సుమారు 600 మంది విద్యార్థులు సందర్శిస్తారని తెలిపారు. జిల్లా పరిషత్ హై స్కూల్ నర్వ నుంచి వచ్చామండి. ఈ యొక్క కార్యక్రమానికి చాలా ఎక్సలెంట్గా మంచి ప్రాజెక్ట్స్ పెట్టారు ఇక్కడ ఫ్రమ్ ఆల్ డిపార్ట్మెంట్స్, మెకానికల్ నుంచి, ఎలక్ట్రికల్ నుంచి, అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ నుంచి, కంప్యూటర్స్ నుంచి వివిధ రకాలైన అంశాలు, మంచి మంచి ప్రాజెక్ట్స్. దీంతో ఏంటంటే పిల్లల్లో ఉన్నటువంటి నైపుణ్యత, స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెంపొందించడానికి చాలా మంచి అవకాశం అన్నది మన అల్వార్ దాస్ పాలిటెక్నిక్ కాలేజ్ వాళ్ళు కల్పించారండి. తర్వాత మన స్టూడెంట్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళ తాలూకా అనుభవాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు షేర్ చేసుకుంటారు. అమ్మ తీరా
మధురవాడ శిల్పారామం వేదికగా మధురవాడ ఇంగ్లీష్ మీడియం స్కూల్ 30వ వార్షికోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి, ఏపీపీఎస్ఏ రాష్ట్ర చైర్మన్ కేఎస్ఎన్ మూర్తి, ఏయు కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డిఎస్ఎన్ సోమయాజులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక నృత్యాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా విద్యార్థులకు మేయర్ చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మినిస్టర్స్ జే ఉషాశ్రీ, ఏపీపీఎస్ఏ సెక్రటరీ పివి మురళీ మనోహర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. చూస్తున్న మనసు చూసుకుని చూడు, గోపాలపట్నం నందిగల అల్వార్దాస్ పాలిటెక్నిక్ కాలేజీలో సైన్స్ మీద ఎగ్జిబిషన్ నిర్వహించడం జరుగుతుందండి. సో గత 6 సంవత్సరాలుగా మనం సైన్స్ మీద అవగాహన కోసం మన చుట్టుపక్కల పరిసరాల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్లోని పిల్లల్ని పిలిచి వాళ్ళకి సైన్స్ మీద అవగాహన, సైన్స్ యొక్క ప్రాముఖ్యత గురించి ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఇవాళ గోపాలపట్నం మన క్యాంపస్లో సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా స్టీల్ ప్లాంట్ డీజీఎం గారు అయినటువంటి బి శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏపీడీసీఎల్ నుంచి పార్థసారథి గారు ఇవాళ రోజున ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అదేవిధంగా రేపటి 3 రోజుల కార్యక్రమంలో రేపటి ముఖ్య అతిథులుగా గవర్నమెంట్ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ గారు మూర్తి గారు, అదేవిధంగా గవర్నమెంట్ పాలిటెక్నిక్ పెళ్ళూరు ప్రిన్సిపాల్ గారు చంద్రశేఖర్ గారు కూడా రేపు, అదేవిధంగా 17వ తారీఖు చివరి రోజు డాక్టర్ కేవి మూర్తి గారు కెమికల్ క్యాంపస్ ప్రిన్సిపాల్ గారు కూడా దీనికి హాజరవుతారు. ఈ కార్యక్రమంలో పిల్లలకి సైన్స్ మీద అవగాహన కల్పించడం కోసం దాదాపుగా 2000 మంది పిల్లలకి ఈ సైన్స్ ఎడ్యుకేషన్ చూడటం జరుగుతుందండి. సో దీనిలో సైన్స్ యొక్క ప్రాముఖ్యత కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మన దగ్గర ఉన్నటువంటి నర్వ, ఎల్లపోనపాలెం, కొత్తపాలెం గవర్నమెంట్ పాలిటెక్నిక్ గవర్నమెంట్ స్కూల్, ఎస్విఎల్ఎన్, వేపగుంట, అదేవిధంగా అడివారం నుంచి దేవస్థానం స్కూల్ నుంచి కూడా పిల్లలు వచ్చి దీన్ని చూసడం జరుగుతుంది. వాళ్ళు బాగా ఆనందించడం కూడా జరుగుతుంది. సో పాలిటెక్నిక్ ప్రాముఖ్యత, పాలిటెక్నిక్ చదవడం వల్ల జీవితంలో ఎంత త్వరగా సెటిల్ అవ్వచ్చు, అదేవిధంగా పాలిటెక్నిక్తో ఉన్న అవకాశాలు దీనిలో వివరించడం జరుగుతుంది. సో దీనికి సహకరించినటువంటి మా అధ్యాపకులకి, అదేవిధంగా మేనేజ్మెంట్ వారికి, స్టూడెంట్స్కి, వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. ధన్యవాదాలు.
మండలంలోని చిలకలగెడ్డ పంచాయతీలో చిలకలగెడ్డ జాతర మహోత్సవం జరిగింది. ఈ జాతర మహోత్సవంలో వాలీబాల్ గేమ్ పెట్టడం అయింది. గెలిచిన వారికి మొదటి బహుమతిగా 5,016 రూపాయలు, తెలుగుదేశం కార్యకర్త లబుడు వారికి విజయ్ కుమార్ చేతుల మీదుగా మొదటి బహుమతి ఇవ్వగా, రెండవ బహుమతి 2,000 రూపాయలు తెలుగుదేశం కార్యకర్త కొర్రపు శంకర్ చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. అలాగే మూడవ బహుమతి టోకూరు చిన్న, మూడవ బహుమతి 1,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ జాతరలో ప్రత్యేక శివరాత్రి 2 రోజుల ముందు ఈ జాతర చేస్తామని, జాతరలో వెంకటేశ్వర స్వామిని పూజిస్తామని గ్రామ ప్రజలు తెలిపారు. అలాగే ఒకరోజు జరిగే ఈ జాతర అంగరంగ వైభవంగా జరుగుతుందని పెద్దలు, గ్రామస్తులు ఈ కార్యక్రమంలో తెలియపరచడం జరిగింది. ఈ కార్యక్రమంలో బండారు నాయుడు, ఎల్ల వెంకటరమణ, కందిబాల సుకుమార్, సిహెచ్ అశోక్, చెంప రాజబాబు, ఈశ్వరరావు, రవి, చెంప వెంకట్రావు, సత్యనారాయణ, ఎల్ల ఆనంద్, పోట్నూరు గణేష్, మద్ది గణేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దిగినంటే దిగినంటే డబ్బులు కలెక్ట్ చేయాలి. 10 నిమిషాలు అందిస్తున్నారు. దయచేసి గ్రామస్తులు వచ్చి ఈ ఫస్ట్ ప్రైజ్ని కాశీ పాస్ట్ వారికి అందరి సమక్షంలో అందజేయవలసిందిగా మరీ మరీ ప్రార్థిస్తున్నాం. అందరు రావాలి క్లాప్ తో. మన చేసే ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నారు కాబట్టి వారికి కూడా మన తరపున కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఫస్ట్ ప్రైజ్ అందుకోవాల్సింది మరీ మరీ కూర్చున్నాం. ఈ స్పాన్సర్ ఫస్ట్ ప్రైజ్ స్పాన్సరు ఎల్బీ విజయ్ కుమార్ గారు తెలుగుదేశం నాయకులు మనకి అందజేస్తున్నారు. కావున క్లాప్స్ పెట్టాలన్నా క్లాప్స్ పెట్టాలి. ఎంతో ఉత్సాహంతో ఈ గేమ్ ని కంప్లీట్ చేశారు. మాకు అందరికి చాలా ఆనందంగా ఉంది కాశీపట్నం. అలాగే సెకండ్ ప్రైజ్ పర్లాప్ శంకర్రావు గారు అందజేస్తున్నారు. ₹2,000 సెకండ్ ప్రైజ్ అందజేస్తున్నారు కాబట్టి అందరూ క్లాప్స్ తో చిలకలగెడ్డ అశోక్ కుమార్ గారు అందుకుంటున్నారు. పొట్టిగా ఉన్న గట్టివాడు బాగా తెలుసుకున్నారు కాబట్టి ఓకే, వెరీ గుడ్, ఓకే. చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటారని మరి మరి కోరుచుంటూ గవ్వల జగ్గేపాలెంలో నూతన వధూవరులచే శివ పార్వతుల కళ్యాణ మహోత్సవం. నూతన వధూవరులు ఆళ్ళ జగదీష్ సతీమణి, శ్యామల ఆళ్ళ దినేష్ సతీమణి,
సౌజన్య చైతన్య, సతీమణి భారతి ఇంకా అనేక మంది వధూవరులు నేటికి శివపార్వతి కళ్యాణ మహోత్సవాలు 12 సంవత్సరాలు బట్టి చేస్తున్నట్లు కమిటీ సభ్యులు చెబుతున్నారు. ఈ కార్యక్రమాలు ఓం నమ శివాయ కమిటీ సభ్యులు, సత్యమ్మ తల్లి కమిటీ సభ్యులు, గవ్వల జగయ్యపాలెం కమిటీ పెద్దలు క్రమం తప్పకుండా చేస్తున్న కార్యక్రమాలు. కళ్యాణ మహోత్సవాలు అయిన వెంటనే సుమారుగా 2000 మంది పైబడి అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొనడం ఆనవాయితీ అంటున్న గ్రామ పెద్దలు. విశాఖ జీవీఎంసీ పరిధిలో గల 88వ వార్డ్ గవల జగయ్యపాలెంలో ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పురస్కరించుకొని శివపార్వతుల కళ్యాణ మహోత్సవాలు అతి వైభవంగా జరగడం, ఎక్కడ ఆనవాయితీ కళ్యాణ మహోత్సవంతో పాటు అన్న సమారాధన, శివపార్వతుల విగ్రహాలను గవర జగ్గేపాలెం పురవీధుల్లో అంగరంగ వైభవంగా స్వామివారిని ఊరేగించడం ఇక్కడ గ్రామస్తులను ఎంతో మంత్రముగ్ధులను చేస్తుందని గ్రామస్తులు చెబుతున్నారు. అరహర మహాదేవ శంభో శంకర. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఈరోజు మన గవరజగ్గైపాలెం గ్రామంలో ఓం నమ శివాయ కమిటీ వారి ఆధ్వర్యంలో శివభక్తులు వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మహాశివరాత్రి మరి అనురంభంగా జరుగుతున్నది. ఈ పర్వదిన సందర్భంగా మరి ఉత్సవమూర్తులకు మా గ్రామస్తులచే పంచద్రవ్యములు అభిషేకాలు జరిగాయి తెల్లవారుజామునే. మరి అనంతరం కూడా కళ్యాణమూర్తులు కళ్యాణం జరుగుతున్నది. మరి కళ్యాణంలో పాల్గొన్నటువంటి మా గ్రామస్తులు 3 దంపతులు పాల్గొన్నారు. అదే కాకుండా కళ్యాణం అనంతరం కూడా మధ్యాహ్నం 12 గంటల సమయం నుంచి అన్న సమారాధన కార్యక్రమం కూడా ప్రారంభమవుతుంది. ఈ అన్న సమారాధన ప్రారంభం అనంతరం మరి మధ్యాహ్నం సాయంత్రం సమయంలో 6 గంటల నుండి స్వామివారు కళ్యాణమూర్తులను ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. తదనంతరం తదుపరి 7:30 గంటల నుండి శ్రీ రామభక్త భజనా బృందం వారిచే భజనా కార్యక్రమం నామ సంకీర్తనం జరుగుతున్నది. మరి ఈ కార్యక్రమం అన్నీ కూడా మరి శివనామ భక్తులు మన ఓం నమశ కమిటీ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఇది 12వ వార్షికోత్సవం. మరి భక్తి శ్రద్ధలతో భక్తులందరూ కూడా ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా పరమేశ్వరు యొక్క ఆశీస్సులు అనుగ్రహం పొందాలని కోరుకుంటూ ఓం నమ శివాయ, జై శ్రీరామ్, స్వామి శరణమయ్యప్ప. ఈ సంవత్సరం శ్రీ శ్రీ మహాశివరాత్రి సందర్భంగా 11వ నుండి 12వ సంవత్సరం అడుగుపెట్టింది. ఈ సంవత్సరం అన్నసల దాపన చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం 12 సంవత్సరాలు నేటికి జరుగుతుంది అన్నసల దాపన జరగడం. తర్వాత గ్రామ పెద్దలు కానీ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి అందరూ సహకరిస్తూ ప్రతి కార్యక్రమం కూడా గవర్దగ్గిపాలెంలో జరిగినట్టు ఎక్కడ ఏ గ్రామంలో కూడా జరగట్లేదు. అలాగే ఈ గవర్దగ్గిపాలెం గ్రామంలో అన్న సమారాధన 12 జరుగుతూ ఉంటాయి. ఈ 12 అన్న సమారాధనలకి గ్రామస్తులు అందరూ తలకు సేతి వేస్తూ కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. గవర్దగ్గిపాలెం వాస్తవ్యులైన ఆళ్ళ బూలిరాజునే ఈరోజు మా గ్రామంలో శివ కళ్యాణం జరిపిస్తున్నాము. గత 11 సంవత్సరాలు అయ్యింది. ఈ సంవత్సరం 12వ సంవత్సరంలో అడుగుపెట్టాము. ప్రతి సంవత్సరం కూడా 2000 మందికి అన్న సమారాధన కార్యక్రమం జరిపిస్తాము. ఈ పెద్దల సమక్షంలోనే ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి ప్రతి ఒక్కరూ కూడా ఎవరికి తోచినందరు వారు అన్న సమారాధన కార్యక్రమంలో పాలు పంచుకుంటారు. అలాగే
ఈ కార్యక్రమాన్ని ఎప్పుడూ కూడా 12 రోజులు ప్రతి సంవత్సరం కూడా కార్యక్రమం జరిపిస్తాము. ఈ కార్యక్రమానికి ఓం నమ శివాయ సభ్యులు మరియు అలాగే మా గ్రామ ప్రెసిడెంట్ అయిన కాండ్రేగల నోక వెంకట నోకరాజు మరియు మా గౌర జగ్గిపాలెం గౌరీ సేవ సంఘ అధ్యక్షులు కాండ్రేగల జగ్గారావు మరియు చిరు మళ్ళీ సీనియర్ నాయకుడైన మా చిన్నారావు గారు అలాగే కుటుంబ సభ్యులందరూ దొడ్డి రామచంద్రరావు తనగాల బూలరాజు మొత్తం గ్రామ పెద్దలు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు. ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం నా పిల్లలతో కళ్యాణం చేయించుతున్నాను. అలాగే మా మేనల్లుడైన బీసీ టెంకటప్పారావు కుమారుడు కూడా వాడు అబ్బాయితో కూడా కళ్యాణ కార్యక్రమం చేయించి ప్రతి ఒక్కరు కూడా తండ్రి ఆశీర్వాదం కలగాలని ఆ తండ్రి ప్రసాదం అందరూ స్వీకరించి వెళ్ళి సుఖ సంచోళతో ఉండాలని ఆ భగవంతుని ఓం నమ శివాయ శంభో శంకరుని మనసారా కోరుకుంటున్నాను. ఇట్లో ఆలపూడి రాజు గౌరజగ్గిపాలెం గౌరజగ్గిపాలెంలో ఎంత ఘనంగా గౌరీ పరమేశ్వరులు ఊరేగింపు కూడా కార్యక్రమాలన్నీ జరుపుకున్నాం. అలాగే శివపార్వతులు పెట్టి ఇప్పుడు 11 సంవత్సరాలు అయింది. 11 సంవత్సరాల నుంచి కూడా అంగరంగ వైభవంగా 12 సంవత్సరాల నుంచి అంగరంగ వైభవంగా ఈ గౌరీ పరమేశ్వరులు ఊర్లో ఘనంగా జరగడం జరుగుతుంది. దానివల్ల మా గ్రామ పెద్దలు మా గ్రామస్తులు మా కుటుంబ సభ్యులు అందరూ కూడా దీనిలో పాల్గొని చేటి ఆ పరమేశ్వరుడికి మేము అందరం పాత్రలమే. ఈ గౌరీ పరమేశ్వరులకి ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. దీని గురించి మేము అందరం కూడా సహకరించి ప్రతి కూడా సాయంత్రం కూడా ఊరేగింపు కార్యక్రమం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం అన్నీ జరుగుతాయో ఆ కార్యక్రమాల్లో అందరూ పాల్గొంటారు. ఈ చుట్టుపక్కల ఊర్లో ఏ ఊర్లో కూడా ఇంత జరగడానికి జరగదు. మా ఊర్లో ఇంత ఘనంగా జరుపుకుంటున్నాం మేము. దాని గురించి మేము అందరం చూపిస్తున్నాం. వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియంలో 19 మార్చి ఇండియా ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్కు శుక్రవారం తొలి నిర్వహణ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ ఏ మల్లికార్జున్, విశాఖ సిపిసిహెచ్ జీవీఎంసీఏ కమిషనర్ రాజబాబు, ఏసీఏ ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం కార్యదర్శి గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ 19 ఇండియా ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరుగుతుందని, గత మ్యాచ్లు సమర్థవంతంగా నిర్వహించాం కాబట్టి విశాఖకు మరో అవకాశం లభించిందన్నారు. మరోసారి భేటీ అయ్యి టికెట్లు అమ్మకాలు ధరలపై నిర్ణయం తీసుకుంటామని, ఆన్లైన్లో 70%, ఆఫ్లైన్లో 30% టికెట్లు అందుబాటులో ఉంచుతామన్నారు. జిల్లా కలెక్టర్ మల్లికార్జున మాట్లాడుతూ మ్యాచ్కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చర్చించాము, గతంలో జరిగిన మ్యాచ్ల్లో కొన్ని లోటుపాట్లపై కూడా చర్చించి సమర్థవంతంగా అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని ఈ మ్యాచ్ను నిర్వహిస్తామన్నారు. సిపిసిహెచ్ శ్రీకాంత్ మాట్లాడుతూ గతంలో మ్యాచ్లు జరిగినప్పుడు ట్రాఫిక్ సమస్య ఏర్పడిందని, ఈసారి అలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. మ్యాచ్ ప్రారంభానికి ముందుగానే వస్తే ట్రాఫిక్ సమస్య ఉండదని ఈ సందర్భంగా పేర్కొన్నారు. జీవీఎంసీ కమిషనర్ రాజబాబు మాట్లాడుతూ జీవీఎంసీకి సంబంధించి శానిటేషన్, వాటర్కు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. దాంట్లో మీ పాత్ర ఉంది, ఆ విధంగా చేసే దాంట్లో మా పాత్ర కూడా ఉంది. అందరం కలిసి ఇది టీమ్గా చేద్దాం. ఎందుకంటే ఇది నా యొక్క ఒకరికే కదా, మన యొక్క స్టేట్కు మన యొక్క సిటీకి ఇంపార్టెంట్ కాబట్టి చిన్న చిన్నవి ఉన్నాగా మనం కూర్చొని డిజాల్వ్ చేసుకుందాం. డెఫినెట్లీ విల్ డూ ఇట్ పాజిటివ్. మొత్తం మీద ఒక డిజిటల్ డిస్ప్లే పెట్టి ఆ ఇచ్చుతున్న డినామినేషన్ అక్కడ కనపడుతూ ఇన్ని టికెట్లు ఉన్నాయి, ఇన్ని ఇచ్చినప్పుడు ఇన్ని మిగిలిపోతే ఇన్ని ఉన్నాయి అని చూపించే ఒక మెకానిజం ఏర్పాటు చేయమంటున్నారు. 100% మేము ట్రై చేస్తాం దానికి. ఎందుకంటే మీరే చెప్పారు అలా చూపిస్తున్నాం అన్నారు. అలా మీరు చూపించిన ఇన్ని సంవత్సరాల దాంట్లో ఖచ్చితంగా మేము బాగా చేసినామని మీరు ఒప్పుకున్నారు. అలానే ఈసారి కూడా చేస్తాము తప్పకుండా. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. ట్రాఫిక్ పరంగా ట్రాఫిక్ పరంగా ఆల్రెడీ లాస్ట్ టైం కొంత ఇబ్బంది వచ్చింది. దీనికి ముఖ్య కారణం ఏమంటే ఆర్టీసీ బస్ ఇప్పుడు మనకి సఫిషియంట్ పార్కింగ్ ప్లేస్ లేకపోవడం వలన ప్రేక్షకులందరూ ఒక 1 అవర్ గ్యాప్లోనే అందరూ రావడం వల్ల జరుగుతుంది. ఈ ఆర్టీసీ బస్సెస్ అనేవి అక్కడికి వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకమైన క్రికెట్ మ్యాచ్కి వేదిక కాబోతుంది. 19 జరగబోయే ఇండియా ఆస్ట్రేలియా వన్డే క్రికెట్ మ్యాచ్కి సంబంధించి ఈరోజు జరిగిన మొదటి ఆర్గనైజింగ్ కమిటీ మీటింగ్లో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని
వీక్షకులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మ్యాచ్ని వీక్షించే విధంగా పోలీస్ శాఖ పరంగా పూర్తి స్థాయి భద్రతా ఏర్పాట్లు చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా ట్రాఫిక్ పరంగా టికెట్ల జారీ విషయంలో జరిగిన గత అనుభవాలను కూడా దృష్టిలో ఉంచుకొని అక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిగా పోలీస్ శాఖ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తోటి కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ మ్యాచ్కి అన్ని ఏర్పాట్లకి సహకారం అందిస్తుంది. ఇతర డిపార్ట్మెంట్స్తో కూడా జీవీఎంసీ అదేవిధంగా ఆర్టీసీ రెవెన్యూ అన్ని శాఖల సహకారంతో విశాఖపట్నం ప్రజలకి క్రికెట్ని మరింత పసందుగా వీక్షించడానికి పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లు ఇప్పుడు చేస్తుంది. విశాఖ జిల్లా మధురవాడ మానం ఆంజనేయులు నగర్ ఐటీ జంక్షన్ శ్రీ 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 లలితా త్రిపుర సుందరి సమేత మహాకాళేశ్వర స్వామివారి దేవాలయం మహాశివరాత్రి ఉత్సవం సందర్భంగా ఉదయం 4 గంటల నుంచి ప్రధాన లింగమూర్తికి ఏకవార అభిషేకములు, 8 గంటలకు మహాన్యాస పూర్వక ఏకాదశి వార అనంతరం పూర్ణాహుతి ఘనంగా జరిగింది. సాయంత్రం 6 గంటలకు స్వామివారి ఉత్సవమూర్తులకు కళ్యాణమస్తు, తిరువీధి, దీపాలంకరణ, లింగోద్వం జరుగుతాయని ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ పులకండ్ల వెంకటేశన్ శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం జేపీసీఎం స్పెషల్ ఎక్సైజ్ కోడ్ షెడ్ శ్రీ శ్రీకాంత్ మెనన్, ఎక్సైజ్ కోడ్ సీనియర్ సూపరింటెండెంట్ శ్రీ సింగూరు కొండబాబు, ఆలయ ధర్మకర్త శ్రీ బొడ్డెపల్లి సురేష్, అప్పారావు కేవీఆర్ రావు, జేడి నాయుడు, ప్రతాప్రాజ్, సింహాచలం మరియు ఆలయ కమిటీ పాల్గొన్నారు. శ్రీ గురు శారదాంబాయే నమః. శ్రీ లలితా త్రిపుర సుందరి సమేత మహాకామేశ్వర స్వామివారి దేవాలయం ఐటీ జంక్షన్ మానం ఆంజనేయ నగర్లో వెలసి ఉన్నటువంటి శ్రీ మహాకామేశ్వర స్వామివారి దేవాలయంలో గత 3 రోజులుగా శివరాత్రి మహోత్సవాలు జరుగుతూ వస్తున్నాయి. మొదటి రోజున విఘ్నేశ్వర పూజతో సంకల్పించి ప్రారంభించుకుని అలాగే సాయం సంధ్యా సమయంలో హోమము, అలాగే 2వ రోజు చూసుకుంటే మొత్తం స్త్రీలందరి చేత కూడా సామూహికంగా కుంకుమార్చనాది కార్యక్రమాలన్నీ కూడా ఉదయం జరిగాయి. అలాగే సాయంత్రం సమయంలో అష్టోత్తర కలశ స్నపనం స్వామివారికి జరిగింది. తదనంతరము కూడా ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజాము 3:30 గంటల నుంచి కూడా భక్తులందరూ కూడా దేవాలయానికి విచ్చేస్తున్నారు. విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా అటు శనీశ్వర స్వామి శని త్రయోదశి సందర్భంగా శనీశ్వర స్వామివారికి, అలాగే ఇటు మహాకామేశ్వర స్వామివారికి శివరాత్రి సందర్భంగా ఏకవార అభిషేకాలు జరుగుతూ వస్తున్నాయి. అలాగే విశేషంగా స్వామివారి యొక్క మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలకు ప్రత్యేకించి మండపం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మండపంలో భక్తులందరి చేత కూడా స్వయంగా పార్థివలింగాలు వారి చేతికిచ్చి వారి చేతులతో వారు స్వయంగా స్వామివారికి అభిషేకించుకునేటువంటి అదృష్టాన్ని కూడా స్వామివారు ఈ విధంగా ఇక్కడ మనకి ప్రసాదించడం జరిగింది. అలాగే ఇక్కడ సర్వతోభద్రమండల సహితంగా యోగిని, క్షేత్రపాలక, వాస్తు, నవగ్రహ మండపాలన్నీ కూడా ఆవాహన చేయడం జరిగింది. వాటన్నింటికీ ఈరోజు పూర్ణాహితం అయిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా కన్నుల విందుగా చూసేటువంటి కళ్యాణం కడు రమ్యంగా జరుగుతుంది. సాయం సంధ్యా సమయంలో ప్రదోషకాలంలో లలితా త్రిపుర సుందరి అమ్మవారికి, అలాగే మహాకామేశ్వర స్వామివారికి కళ్యాణ మహోత్సవం కూడా కడు రమ్యంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. తదనంతరము కూడా స్వామివారి లింగోద్భవ కార్యక్రమం ప్రారంభమవుతుంది. కాబట్టి ఇటువంటి విశేషమైనటువంటి కార్యక్రమాలతో ఈ దేవాలయం ఈరోజు చాలా సంతోషంగా భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారిని, స్వామివారిని దర్శించుకుని అమ్మవారి యొక్క, స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రలగుచున్నారు. సర్వం శుభం. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని టిపిటిసిఎం బోడి ముత్యాలనాయుడు అన్నారు. శివరాత్రి సందర్భంగా మాడుగుల నియోజకవర్గంలో పలు దేవాలయాల్లో మంత్రి పూజలు నిర్వహించారు.
మాడుగుల మండలం ఎం కోడూరులో శివరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాడుగులలో రైతులు నిర్మించిన పోతురాజు గుడి వద్ద శివరాత్రి ఉత్సవాలలో మంత్రి రైతులతో పాల్గొన్నారు. పోతురాజు స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గాజువాక జీవీఎంసీ 72వ వార్డు హుడా కాలనీ వినాయక నగర్లో ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర విశ్వవిద్యాలయం 87వ శివ జయంతి శుభ సందర్భంగా జ్యోతిర్లింగ ఆవిష్కరణ కార్యక్రమాన్ని శాంతి అక్కయ్య ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ స్టేట్ యూత్ కార్పొరేషన్ డైరెక్టర్ న్యాయవాది అండి బోయిన లక్ష్మి, స్టీల్ ప్లాంట్ సిఏ శ్రీనివాసరావు ఇచ్చేసి రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథి అండి బోయిన లక్ష్మి మాట్లాడుతూ, ఈ మహాశివరాత్రి పర్వదినం శివ పరమాత్మ ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని, ఈ శివరాత్రి 144 సంవత్సరాలకు ఒకసారి శని త్రయోదశితో కలిసి రావడం మహోన్నతమైన, ఈరోజు వచ్చే ఈ జనరేషన్లో మనందరం పుట్టడం నిజంగా మనందరి అదృష్టమని, శివుని యొక్క ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన అక్కయ్య అన్నయ్యలందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యూత్ శెట్టి బాలిజ గౌడ అధ్యక్షులు అండిపోయిన అప్పారావు, తిప్పల అప్పలస్వామి, అండిపోయిన శ్రీను, కృష్ణాబాయ్, ఈసీ రెడ్డి, వాసుబాయ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. శివుని యొక్క జ్యోతిర్లింగాల్ని ప్రతిష్ఠించి ఇక్కడ కార్యక్రమం చేయడం జరుగుతుంది. శివరాత్రి రోజున, శివరాత్రి అంటే మహోన్నతమైన రోజు, అందరికీ తెలిసిన విషయం. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు శివరాత్రి ఇంకా మహోన్నతమైనది. ఇది 144 సంవత్సరాలకి ఒకసారి వచ్చే శివరాత్రి అండి. కామన్గా శివరాత్రి మాఘమాసంలో వస్తుంది. ఆ రోజు మాఘమాసంలో రావడం వల్ల ప్రతి సంవత్సరం మాఘమాస శివరాత్రి చేస్తాం. ఈసారి శని త్రయోదశి కలిసి రావడమే దీని యొక్క విశిష్టత. దానివల్ల ఈ శని త్రయోదశి అనేది 144 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వస్తుంది. కాబట్టి ఈరోజు ఇంకా ఉన్నతమైన డేగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా అక్కాయల గురించి, అన్నయ్యల గురించి చెప్పాలంటే, శివుని యొక్క
ధ్యానంలోనే 24 గంటలు ఉంటూ ఏ పని చేసినా సరే శివుని తలుచుకొని మాత్రమే చేస్తూ ఉంటారు. వారికి ఉన్న కోరికలు కానివ్వండి, ఆశలు అన్నిటినీ వదిలిపెట్టి ఓన్లీ శివ ధ్యానం చేసి వాళ్ళు మాత్రమే బాగుండాలని కాకుండా ప్రపంచంలో అందరూ బాగుండాలని అందరి కోసం ప్రార్థన చేసే వ్యక్తులు మన అక్కయ్యలు అన్నాయి. అలాంటి వారు ఈరోజు ఈ సెంటర్లో ఇక్కడ చేయడం అంటే శివుని దగ్గరికి మనం వెళ్ళాలంటే ఒక శక్తి ప్రేమ ఏకత్వం ఉండాలి. అలాంటిది అక్కలు ఈరోజు వాళ్ళ యొక్క శక్తిని కానివ్వండి, ప్రేమను కానివ్వండి, ఏకత్వాన్ని కూడా చూపించి ఒకే ప్లేస్లో కూర్చోబెట్టి అలా ఆ ప్లేస్ని అందరికీ ఆ వాళ్ళ యొక్క ప్రేమను అందింప చేస్తున్న అక్కలు అన్నయ్యకి ఈరోజు నన్ను ఈ కార్యక్రమానికి పిలిచి ఓపెనింగ్ చేయించినందుకు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తాను. నిత్య కళ్యాణం పచ్చతోరణంతో విరాజిల్లే మహిమాన్వితుడైన మురమల్ల శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారికి శ్రీ శుభకృతనామ సంవత్సరం, మాఘ బహుళ త్రయోదశి, మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు తండోపతండాలుగా దర్శించుకున్నారు. శ్రీస్వామి అమ్మవార్లకు వేకువచాముంటే భక్తులు దర్శించుకోవడం జరిగింది. శ్రీస్వామి వారికి పంచామృత అభిషేకాలు, లఘున్యాస పూర్వక అభిషేకాలు, అమ్మవారికి కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ స్వామివారికి ద్వాదశ పుష్కర నది జలాభిషేకం జరిగింది. ధూపసేవ, త్రిశూలాల సంబరం, అఖండ దీపారాధన, జ్యోతిలింగార్చన జరిగాయి. ఏలేశ్వరంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున భక్తులు ఏలేరు నది తీరాన పవిత్ర స్నానాలు ఆచరించారు. సుమారు 25 గ్రామాలకు చెందిన దాదాపు 80,000 మంది భక్తులు ఏటా ఇక్కడికి వచ్చి శివరాత్రి పుణ్యస్నానాలు ఆచరిస్తారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు సౌకర్యార్థం పలువురు స్థానిక భక్తులు స్వచ్ఛందంగా అల్పాహారాలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ముమ్మిడివరం శ్రీ ఉమా సురేశ్వర స్వామి వారి దేవాలయంలో వేకువజామునుండే ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులు. నగర పంచాయతీ పరిధిలో గల సూర్యదేవుడు ప్రతిష్ఠించిన శ్రీ ఉమా సురేశ్వర స్వామి వారి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. మహాశివరాత్రి, మాసశివరాత్రి మరియు శని త్రయోదశి ఒకే రోజు రావడంతో తెల్లవారుజాము నుంచి సోమవారం దర్శించుకొని ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నారు. అనంతరం ఆలయ ఆవరణలో గల జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించి దీపాలు వెలిగించారు. అనంతరం ఆలయం వద్ద ఏర్పాటు చేసిన ఉచిత ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అరవైదవ వార్డ్ వాంబే కాలనీ కొండపై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆధ్వర్యంలో అనకాపల్లి వాస్తవ్యులు పీల వెంకట జగ్గారావు గారి కుమారుల ఆర్థిక సహకారంతో ఈరోజు ఆలయ చైర్మన్ శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి ట్రస్ట్ మెంబర్ 76వ వార్డ్ వైసీపీ ఇన్ఛార్జ్ దొడ్డి రమణ నేతృత్వంలో అన్న సమారాధన జరిగింది. ఈ కార్యక్రమం ఆలయ నిర్వాహకులు వారి చేతుల మీదుగా అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల మాట్లాడుతూ, మహాశివరాత్రి సందర్భంగా ఏర్పాటు అన్న సమారాధనలో పాల్గొనడం నా అదృష్టమని, 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ అద్భుతమైన శివరాత్రి రోజు ఎంతో పవిత్రమైనదని అన్నారు. మహాశివుని అనుగ్రహం, శ్రీ 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 వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాలు మనందరిపై ఉండాలని స్వామి వారిని వేడుకుందామన్నారు. జై శ్రీమన్నారాయణ, ఏడుకొండలవాడ గోయిందా గోయిందా. ఈరోజు ఎంతో పవిత్రమైన రోజు, ఎందుకంటే ఈ యొక్క సంవత్సరంలో వచ్చి అన్నీ కూడా చూడండి, మనకి ప్రతి శనివారం పూట పడుతూ ఉంటున్నాయి కార్యక్రమాలన్నీ కూడా. పవిత్రమైన రోజులు, పర్వ పవిత్రమైన రోజులన్నీ శనివారమే. అందుకు ఈరోజు 144 సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటుందంటే ఇదే తారీఖు, ఇదే నక్షత్రం, ఇదే మహాశివరాత్రి, ఇదే రోజుని, ఇదే డేట్ని, అంటే యుగానికి ఒకసారి వచ్చే ఇలాంటి ఇలాంటి రోజుని మహాశివరాత్రి రావడం, త్రయోదశి రావడం, అందులో శనివారం రావడం ఎంతో మరి మనందరికీ కూడా ఈ యొక్క మానవ జీవితంలో ఈ యొక్క మానవ జన్మ ఎత్తిన తర్వాత ఇలాంటి పవిత్రమైన రోజులు వచ్చినప్పుడు అందరం కూడా ఇలాంటివన్నీ సద్వినియోగం చేసుకోవాలి. అన్ని జన్మల కంటే మానవ జన్మ ఉత్తమం, ఎందుకంటే మనకి భగవంతుడు ఉంటేనే మనం ఉన్నాం. సృష్టిలో ప్రతిదీ కూడా అన్నిటికీ సకల జీవరాశులకి శ్రీమన్నారాయణుడు, ఆ స్వామివారి అనుగ్రహం, ఆ స్వామివారు ఆయు ఆరోగ్యం ఇస్తేనే కదా మనం ఈ భూమి మీద జీవించేది. అంతటి మహోన్నతమైన రోజును, ఇలాంటి పర్వ పవిత్రమైన రోజును, ఆ శివ పార్వతుల ఆశీస్సులు, ఆ శ్రీమన్నారాయణ ఆశీస్సులు కూడా ఇక్కడికి విచ్చేసిన భక్తులకి ఈరోజు అన్న సమారాధన కార్యక్రమం జరుగుతున్న అనకాపల్లి వాస్తవం
ఇలాంటి పర్వ పావనమైనటువంటి ఇలాంటి పుణ్యమైన రోజుల్ని మరి భారీ అన్న సమారాధన కార్యక్రమం ప్రతి శనివారం జరుపుతాం. కానీ ఈ రోజు మరి శివరాత్రి అలాగే శనివారం రావడం గొప్ప విశేషంగా మరి భక్తులు పొద్దుటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా భారీ ఎత్తున ఈ యొక్క ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. అందరికీ కూడా కోరింటి పిలిస్తే కోనేటి రాయుడై మన స్వామి యొక్క స్వామి వైకుంఠ వెంకటేశ్వర స్వామి మహిమలు మనమే కాదండి, ఎంతో దూరం నుంచి చుట్టుపక్కల నుంచి వస్తున్న భక్తులు చెప్తూ ఉంటారు స్వామివారి దగ్గర ఒక్క వారం వచ్చి కోరుకుంటే స్వామి తాలిక మహిమ వాళ్ళే ఏటన్నది కూడా వాళ్లే చెప్పడం జరుగుతుంది. అంతటి మహిమగల తండ్రి ఈ శ్రీమన్నారాయణుడు స్వామికి చూడండి అన్ని ఏ గుడికెళ్ళా మనకి తూర్పు ముఖంలో కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ విశేషం ఏంటంటే స్వామి ఉత్తర దూరంలో మనకి నిలబడి స్వామి మనకి దర్శనమిస్తూ ఉంటాడు. కొన్ని వైకుంఠ వెంకన్న ఉత్తర దూరంలో దర్శనమిచ్చే స్వామి. అందుకే మీరు ఎలాంటి కోరిక కోరినా కోరిక తీర్చే స్వామి ప్రబలమైన తండ్రిగా ఆ కోరికలు తీరుస్తూ ఆ శ్రీమన్నారాయణుడు మనందరికీ కూడా ఆయువు ఆరోగ్యాలు సకల సౌభాగ్యాలు కూడా ఇవ్వాలని కోరుకుంటూ శ్రీకాకుళం జిల్లా పలాస మండలంలోని బ్రాహ్మణ తర్ల ఉమా కామేశ్వర స్వామి ఆలయం మహాదేవిపురం సమీపంలో వెలిసిన శ్రీ స్వయంభు రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడాయి. వేగవజాము నుంచే భక్తులు శివాలయాలకు వెళ్లి పూజలు నిర్వహించారు. భక్తులు క్యూలో నిల్చొని శివుణ్ణి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఆలయాల్లో శివనామస్మరణ చేస్తూ భక్తి పరవశంతో శివుణ్ణి దర్శించుకున్నారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ వారు భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. బ్రాహ్మణ తర్ల గ్రామంలో భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలాస పిఎసిఎస్ అధ్యక్షులు పైల చిట్టిబాబు పాల్గొని ప్రసాదం పంపిణీ చేపట్టారు. అనంతరం శివుణ్ణి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జామి రామారావు, సప్పటి జోఖారావు, కర్ర గంగాధరరావు, కోట్ని తిరుమలరావు, జామి తిరుమలరావు, డోకి గోపాల్, ఉప్పాడ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. దీపారాధన కార్యక్రమం జరుగుతున్నది. భక్తులు 50 మంది వచ్చేసి ఈ దీపారాధన కార్యక్రమంలో పాల్గొంటారు. మరి మరి కోరుతున్నాం. అదే విధంగా అందరికీ నమస్కారం. ఈరోజు శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పలాస మండలంలో బ్రాహ్మణ గ్రామంలో సుమారుగా 200 సంవత్సరాల కిందట పూరి రాజుచే నిర్మాణం జరిగినటువంటి ఈ గ్రామంలో ఉమాకామేశ్వర స్వామి అలాగే తల్లి రాటమ్మతల్లి దేవాలయాన్ని నిర్మించారని పూర్వీకులు చెప్పడం జరుగుతుంది. ఈ ప్రాంతంలోన సుమారుగా 2-3 మండలాలకు సంబంధించి 30-40 గ్రామస్తులు శివరాత్రికి కార్తీక మాసంలో అలాగే ఇక్కడికి వచ్చి దర్శించుకోవడము
ఈరోజు ప్రత్యేకించి ఉదయం నుంచి అభిషేకాలు రుద్రాభిషేకం ప్రసాదం ఈ కమిటీ వారు ఇక్కడ ఏర్పాటు చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రసాదం పంపే కార్యక్రమం అలాగే సాయంత్రం 5 నుంచి మళ్ళీ రేపు ఉదయం 6 వరకు యాత్ర చేయడం ప్రతి ఏడాది జరుగుతుంది. అదేవిధంగా లింగాభరణ కార్యక్రమం ప్రతి ఏడాది అంతరాజ్యత లింగాభరణ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇక్కడ మూల కామేశ్వరరావు గారి దంపతులచే ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ప్రతిష్ట కలిగినటువంటి దేవాలయం, ఒకవైపు మరహాలగడ్డ, ఒకవైపు శ్మశాన వాటిక, ప్రతి ఒక్కరూ ఇక్కడికి వస్తే స్వామివారిని అభిషేకం చేసుకుని వెళ్ళిన వారు సంతోషంగా సుఖశాంతులతో ఉంటారని ప్రాంత ప్రజలు తాలూకు నమ్మకం. అదేవిధంగా ఉదయం 3 నుంచి మళ్ళీ 12 గంటల వరకు సుమారుగా 4-5 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి చాలా సంతోషంగా వెళ్ళడము మాకు చాలా గర్వకారణమైన ఈ గ్రామానికి తూర్పు దిక్కులు ఉన్నటువంటి శివాలయం గ్రామ ప్రజల్ని కాపాడాలని మంచి ఉద్దేశాలతో మంచి ఆరోగ్యంగా ప్రతి ఒక్కరూ ఉండాలని శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వినాయక నగర్లో ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర విశ్వవిద్యాలయం 87వ శివ జయంతి శుభ సందర్భంగా జ్యోతిర్లింగ ఆవిష్కరణ. హాజరైన ఏపీ స్టేట్ యూత్ కార్పొరేషన్ డైరెక్టర్ న్యాయవాది అండి బోయిన లక్ష్మి. చంద్రబాబు లోకేష్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించిన రోడ్ల భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా. అల్వార్ దాస్ పాలిటెక్నిక్ కళాశాల ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమైన గ్రౌండ్ టెక్నికల్ ఫెస్ట్. ముఖ్య అతిథులుగా హాజరైన స్టీల్ ప్లాంట్ డీజీఎం శ్రీనివాస్. మధురవాడ శిల్పారామం వేదికగా ఘనంగా మధురవాడ ఇంగ్లీష్ మీడియం స్కూల్ 30వ వార్షికోత్సవం వేడుకలు. ముఖ్య అతిథులుగా హాజరైన నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.